హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జగదీష్. మీరు చూస్తున్నారు జగదీష్ టెక్ తెలుగు ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే క్రింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎవ్రీడే మా ఛానల్లో గవర్నమెంట్ జాబ్కు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్, అదేవిధంగా మెకానిక్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వీడియోస్ అనేది ఎవ్రీడే మా ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈరోజు మన వీడియోలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్షల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది పేపర్ రివ్యూ అనేది చూద్దాం ఫ్రెండ్స్. 6th జనవరి 2019 సెకండ్ షిఫ్ట్ పేపర్ రివ్యూ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే అజంత గుహాలు మతంకు సంబంధించినవి అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి బౌద్ధ మతం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డ్రిబ్లింగ్ ఏ క్రీడకు సంబంధించినవని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి సాకర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కామన్వెల్త్ గేమ్స్ ఏ దేశంలో జరిగాయి అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే ఆస్ట్రేలియాలో జరిగాయి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ అదేవిధంగా ఆర్ఆర్బి ఏఎల్పి కానీ మనకి ఎగ్జామ్లో చాలాసార్లు ఈ బిట్ అనేది రిపీట్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్షలో కూడా మనకి ఈ బిట్ అనేది రిపీట్ అయింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి 2018 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగింది అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి అర్జెంటీనాలో జరిగాయి ఫ్రెండ్స్ ఈ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేది 2018లో. అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యాన్ ఎమర్జెన్సీ విచ్ పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 18 ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టోటల్ సీట్స్ ఆఫ్ రాజ్యసభ అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 245 ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి లోక్సభ టోటల్ సీట్స్ ఆఫ్ లోక్సభ అని మనకి కనుక క్వశ్చన్ అనేది అడిగినట్లయితే మనకి 545 ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చాలా కేర్ఫుల్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ రాజ్యసభకి అదేవిధంగా లోక్సభకి ఏ క్వశ్చన్ ఏదైనా అనేది కన్ఫ్యూజ్ అనేది అవ్వద్దు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోని ఎత్తైన పీఠభూమి అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి టిబెట్ పీఠభూమి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉత్తర అమెరికా నుండి ఆసియాను వేచి చూస్తున్న సంధి ఏంటి అని క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి బేరింగ్స్ అండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హ్యాస్ పాకెట్ విటో పవర్ ఇన్ ఇండియా అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి ప్రెసిడెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రజల ప్రణాళిక ఎవరు రూపొందించారు అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఎంఎన్ రాయ్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఏఎల్పిలో చాలాసార్లు రిపీట్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్పీఎఫ్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏకేఎఫ్ఐ ఫుల్ ఫామ్ అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఫుల్ ఫామ్స్ మీద మనకి డెఫినెట్లీగా 1 or 2 బిట్స్ అనేది ప్రతి షిఫ్ట్లో మనకి అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఆర్పీఎఫ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మొత్తం ఫుల్ ఫామ్స్ అనేది కంప్లీట్గా నేర్చుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఏకేఎఫ్ఐ ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హూ ఈజ్ ద ఫైనల్ అథారిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనకి అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి సుప్రీం కోర్టు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇస్ కాల్డ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో పోలరైజేషన్. అదేవిధంగా మనకి కెమిస్ట్రీలో చూసుకున్నట్లయితే కెమికల్ ఫార్ములాస్ కానీ లేకపోతే కెమికల్ ఫార్ములాస్ మీద మనకి ఎక్కువ ఫోకస్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కెమికల్ ఫార్ములాస్ అనేది నేర్చుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి కంట్రీస్ క్యాపిటల్స్ అదే సీఎంస్ ఎవరు అని మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది వాటి మీద ఫోకస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మొత్తం నేర్చుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సూర్యుడు చంద్రుడు భూమి ఒకే కక్షలో ఉండే ఏమి అంటారు అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి సూర్యగ్రహణం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఢిల్లీలో ఏ స్మారక ప్రపంచ వారసత్వ స్మారకం కాదు అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి హుమాయన్ సమాధి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వేచ్ఛ సమానత్వం మరియు సోదరభావం భారత రాజ్యాంగంలో ఏ దేశానికి చెందినవి అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫ్రాన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తాడు అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్రపతి ఫ్రెండ్స్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మనకి 6th జనవరి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా నేను 3rd షిఫ్ట్ కూడా పేపర్ రివ్యూ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.